నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు బొట్టు ప్రతి స్త్రీ బొట్టు పెట్టుకుంటాం ప్రతి హిందువు కదా దీని వెనకాలేమన్నా ఉందా ఆధ్యాత్మిక అంశం ఏమన్నా ఉందా ఆధ్యాత్మిక సైంటిఫిక్ అంశం ఉందా సైంటిఫిక్ సంగతి చెప్పలేం జయ ఆధ్యాత్మిక అంశం ఏంటంటే నాడీ స్థానం ఇక్కడ ఉండే కనుబొమ్మల మధ్య ఉండే స్థానం బ్రహ్మస్థానం బ్రహ్మ రంగు ఎరుపుట ఈ బ్రహ్మస్థానాన్ని నిత్యము ఆ కుంకుమతో అలంకరిస్తే బ్రహ్మని పూజించినట్లుగా రెండోది మనకి నాడు శరీరం డెబ్బై రెండు వేల నాడులు ఉన్నది ఈ నాడులు కింద నుంచి పైకి అన్ని విస్తరించి ఉంటాయి ఇక్కడికి వచ్చేసరి కల్లా ఇది స్థానం కదా ఈ ఆజ్ఞాచక్ర మానవుడి ఆలోచనలు అభిప్రాయాలు ఉద్దేశాలు అవన్నీ కూడా క్రోడీకృతంగా ఒక చోట ఏకీకృతంగా ఉండేది ఇక్కడ నాడీ స్థానంలో ఆజ్ఞా చక్ర స్థానంలో అవుతాయి ఇక్కడి నుంచే వాడే ఆలోచనలు సజావైనవో విజయ కానివో అక్కడే ఉంటాయి అన్నమాట తర్వాత ఈ ముక్కులో నుంచి రెండు నాడులు పైకి వస్తాయి ఇడ పింగళ అంటారు ఇక్కడ సుషమ్న నాడి అని మూడో నాడి మూడు నాడులు ఇక్కడ పెనవేసుకుని ఇలాగ ముప్పేటల జడలాగా అల్లుకుంటాయి ఇక్కడి నుంచి సహస్రారానికి వెళ్తాయి పైనున్న నాడికి ఈ కింద మామూలుగా ఏం చెప్తాం షట్ చక్రాలు చెప్తాం కదా ఈ ఆరు చక్రాల్లో ఆరోది ఆజ్ఞా చక్రం ఏడో చక్రం సహస్రార చక్రం ఈ సహస్రార చక్రంలో అది ఏంటంటే మనకి కనపడేది తెలిసేది కాదు మనం ఈ ఆజ్ఞాచక్రంలో కనుక సరి అయిన ఆలోచన సరి అయిన పూజ సరి అయిన ఉపాసన ఉన్నవాడు సహస్రారంలో ఉన్నటువంటి భగవద్ దర్శనం చేయగలుగుతాడు ఈ ఆజ్ఞాచక్రాన్ని బలం చే బలోపేతం చేయటం కోసమే ఈ బొట్టు పెడతారు ఇక్కడ ఒక పడగలు విప్పిన నాగు లాంటి శక్తి ఉంటుంది మామూలుగా మనకేం తెలీదు మనం పుట్టడం ఎలా పుడతాం ఏడుస్తూ పుడతాం ఒంటరిగా ఏమీ తెలియక అన్నీ ఎవరైనా చెయ్యాలి మనకి ఎవడైనా పాలు పోస్తేనే పెరుగుతాం ఎవడైనా నేర్పిస్తేనే చేస్తాం అవును జంతువుల పిల్లలాగా తమంతట తాము పొదుగు వెతుక్కుంటూ పరిగెత్తడం మనుషుల పిల్లలకి రాదు జంతు పిల్లలు లేచి నడుస్తాయి కదా అవును పొదుగును వెతుకుని వెళ్ళగలుగుతాయి పాలున్న చోటుకి వెళ్తాయి వాటంతటవి కానీ మనిషి పిల్లలు అట్లా కాదు ఎవడైనా ఒకడు నేర్పించాలి కానీ వాడికి సమస్తము తెలిసే ఉంటుంది అది ఇక్కడ ఈ చక్రం పైన ఉంటుంది అది ఆ శక్తి ఈ కొంత వయసు వచ్చిన తర్వాత ఈ నిత్యము ఇట్లా ఈ చక్రాన్ని ముట్టుకుంటూ 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 ఉండటం వల్ల ప్రతిరోజు దాన్ని ఇట్లా 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 అంటూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ పొరల్లో ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది శారీరకమైనది కాదు జ్ఞాన సంబంధమైన శక్తి ఆలోచనలు పురివిపుతాయి కొత్త కొత్త ఐడియాలజీ వస్తుంది నీకు జంతువులన్నీ చూడు అది అన్నిటికీ ఒకే రకంగా తిండి నిద్ర వేట ఏమైనా ఇన్నోవేటివ్గా చేస్తాయా అవి చెయ్యవు మనుషులే ఇన్నోవేటివ్గా చేయగలవు విచక్షణ కలిగింది మను మనుషులకే విచక్షణ ఆలోచన అవగాహన కొత్తది కొత్త దాన్ని దేన్నైనా కనిపెట్టటము అవును అవన్నీ కూడా కేవలం మనుషులకే ఉన్నాయి మనుషుల ఆజ్ఞాచక్రంలో ఉంటుంది అదంతా భారతీయులకి మామూలుగా ఏవో కనిపెట్టడమే కాకుండా తత్వ విచక్షణ నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను రేపు నేను ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచన ఉంది మిగిలిన దేశాల్లో ఆ ఆలోచన లేదు వాళ్ళు ప్ర దైనందిన రెగ్యులర్ జీవితం ప్రజెంట్ కండిషన్ మీదే వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు భారతీయులకి తత్వ విచక్షణ ఉంది వాడెవడు నేనెవరు నన్ను ఇక్కడికి పంపిన వాడెవడు నేను రేపు వద్ద ఎవడి దగ్గరికి వెళ్తా ఈ ఊహా విధానం ఇదంతా కూడా ఈ ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోవటం వల్ల వస్తుంది ఈ ముట్టుకోవటం మనం స్త్రీలే బొట్టు పెట్టుకోవటం కాదు భారతీయులు హి ప్రతి హిందువు బొట్టు పెట్టుకోవాల్సిందే ఆడ తేడా లేదు దాంట్లో ప్రతి వాళ్ళు ధారణ చేయాలి మానేసాం మనం అంతే అయినా కూడా మనకు ఐడియాలజీ ఉంది మనకు అది ఉంది మనకి ఇది ఉంది మన సైన్స్ ఉంది మనం కనిపెడుతున్నాం కదా బొట్టు పెట్టుకోని వాళ్ళు సైంటిస్టులు ఎంతోమంది ఉన్నారు కదా అని బోల్డ్ ప్రశ్నలు వేస్తారు నీ తాతము ముత్తాతలందరూ పెట్టుకుని 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 నీకు ఆ బ్రెయిన్లో ఆ విచక్షణ ఇచ్చేశారు నువ్వు కూడా పెట్టుకో నీకు ఇంకా వస్తుంది తత్వ విచక్షణ వివేకము ఎలా తగ్గిపోతుంది భగవంతుడి మీద విశ్వాసము ఆయన గురించి తెలుసుకునే విధానము తగ్గిపోవటం మొదలెట్టింది బొట్టు పెట్టుకోవడం మానేశాకే పెట్టుకుంటూ ఉంటే మనం ఇంకా బాగుండేవాళ్ళం ఇంకా బెటర్గా ఉండేవాళ్ళమేమో ఇప్పుడు మనం సాధించిన ప్రగతి ఏముంది అన్ని దేశాల్లో ఉన్న లాగానే పోతున్నాం కదా మనం కూడా దాంట్లోకి వెళ్ళొద్దు ఆ రకమైన ప్రశ్నలు వేయకండి ఈ బొట్టుని సరిగ్గా ఉంచటం వల్ల మనకే ఆత్మశాంతి కలుగుతుంది మనకు ఒక ప్రశాంతత వస్తుంది నడత నడక సరైన వస్తాయి కుదురు వస్తుంది జీవితానికి పలానా వేలుతో పెట్టుకోవాలంటే నియమాలు ఏమైనా ఉన్నాయా అమ్మగారు ఒక్కొక్కటి ఒక్కొక్కరు చెప్తారు జయ మామూలుగా మనం తిలక ధారణ చేయాలంటే ఇలా పెట్టుకోలేకపోతాం బొట్టన వేలుతో పెట్టుకోలేము చూపుడు వేలికి ఏమంటారు దాన్ని మంచిది కాదు తర్జనితో ఏ పని చేయకూడదు అంటారు దీన్ని వదిలిపెట్టేయాలంటారు ప్రతి దానికి ఇది మనకు తీర్థం తీసుకునేటప్పుడు కూడా దీన్ని వెనక్కి పొడిస్తారు వెనక్కి పెట్టేస్తారు ఇది ఉండకూడదు మధ్యమిక ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఈ రెండు కూడా మంచివే ఈ రెండు వేలు ఈ రెండు వేళ్ళు చాలా మంది ఉంగరం వెళ్తుంటే పెట్టుకుంటారు ఎవరికైనా పెట్టేటప్పుడు అండి ఈ పెట్టేటప్పుడు కూడా నేను మా వైజాగ్ పిన్ని గారు వాళ్ళు మా తోడుకోడలు పుట్టి మా వాళ్ళ పుట్టిళ్లలో కూడా అందరు కూడా వాళ్ళు ఇలా తీసుకుని ఇలా పెడతారు మన వైపు మన వైపు బొటన్ వేలు తోటి పొట్టు పెట్టే పద్ధతి కుంకుమ తీసుకుంటాం ఇలా పెడతాం ఈ కుంకుమని బొటన్ వేలు తో పెడితే శక్తి పెరుగుతుందని చెప్తారు ఎవరికి పెట్టేవారిక పెట్టుకున్నా కూడా మనం కూడా ఇలా పెట్టుకోగలిగితే ఇలా పెట్టుకో మనం ఎవరికైనా పెడతాం ఇలా పెడతాం వాళ్ళకి శక్తిని ఇచ్చినట్టు మన చూడు తిలక ధారణ చేస్తారు ఈ మన యుద్ధాలకి వాటికి వెళ్ళేటప్పుడు వీరతిలకాన్ని బొటన్ వేలు ఈ ఉంగరపు వేలు తోటి మనం తిలకం పెట్టుకున్నా భగవంతుడి పటాలకు గాని ప్రతిమలకు గానీ వేలితో చేస్తే జ్ఞానము శాంతి పెరుగుతాయట ఈ వేలు భగవంతుని పటాలకు కూడా ఈ వేలు అని చెప్తారు మధ్య కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెడతారు కానీ మన దగ్గర కొంచెం తక్కువే మధ్యవేలుతో పెట్టడం కాస్త తక్కువే మనం జనరల్గా చిటికెన్ వేలు అది మనం ఉంగరం వేలు చేస్తాం బొట్టం వేలు ఎవరికైనా పెట్టేటప్పుడు వాడతాం ఈ ఉంగరం వేలుతోటే బొట్టు పెట్టే ఆచారాలు కొన్ని చోట్ల ఉంటాయి మన దగ్గర మాత్రం చాలా తక్కువ అవునండి మనమంతా బొట్టం వేలుతోటే పెట్టుకుంటాం ఇప్పుడు మనం పెట్టుకునేటప్పుడు సొంతానికి సొంతాన్ని పెట్టినప్పుడు మధ్య వేలు కానీ ఉంగరం వేలుతో కానీ బొట్టు పెట్టుకోవచ్చు తప్పకుండా ఈ ఎర్రటి కుంకాన్ని ధరించడం వల్ల ఏమవుతుందంటే ఆజ్ఞాచక్రానికి బలం పెరుగుతుంది జీవితాన్ని మనం ఇప్పుడు భగవంతుడు ఇక్కడ ఇక్కడ పుట్టు ఇంతకాలం ఉండు అనేదో చెప్పాడు మనకి ఏం చెప్పాడో మనకు తెలియదు ఈ జీవితాన్ని ఇచ్చాడు దీన్ని సార్థకం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఇచ్చి ఇచ్చిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆ బుద్ధిని మనకి ఈ బొట్టు కలిగిస్తుందని అనిపిస్తుంది సరిగ్గా జీవించటం ఒక పద్ధతి ప్రకారం ఒక నియమంగా ఉండటం నువ్వు స్నానం చేస్తావు ప్రతిరోజు కుంకుమ ధారణ చేస్తావు ఆ కుంకుమ నీకు ధైర్యాన్ని ఇస్తుంది మళ్ళీ అందులో చూడు పసుపు ఎరుపు అవి పెట్టుకో మనం ఎరుపే పెట్టుకుంటాం కుంకుమ పసుపుని బొట్టుగా ధరించం మనం కుంకుమే కదా మనకు అలవాటు చేశారు ఈ ఇక్కడ ఉన్న బ్రహ్మస్థానానికి కనుక మనం బొట్టు పెట్టుకుంటే ఈ ఎరుపు బొట్టు పెడితే బ్రహ్మను పూజించినట్లే కాకుండా ఇక్కడట మనకి విద్యు కిరణాలు తరంగాలు వస్తాయని అంటే రకమైన మాగ్నెటిక్ వేవ్స్ లాంటివి ఉంటాయని వా వాటిని సాటిస్ఫై చేయటం వాటిని కల్లోల పరిపకంగా ఉండే వాటిని సరిగ్గా చేయటం కోసం రకరకాలుగా పోయే శక్తి తరంగాన్ని ఒక్క దారిలోకి పోయేలాగా చేయటం కోసం ఈ బొట్టు పెట్టే విధానాన్ని పూర్వీకులు ముందు నుంచి మనకు అలవాటు చేస్తారు ఇందులో మన భస్మధారణ పైకి గంధం పెట్టుకోవటం కొన్ని ప్రాంతాల్లో గంధం ధరిస్తూ కనిపిస్తారు ఉడిపి ఆ వైపు గంధం పెట్టుకుంటారు గంధం పెట్టుకుంటారు వెళ్తే దేవాలయంలో చిట్టి గంధపు ఉండలే ప్రసాదంగా ఇస్తారు ప్రసాదం కాదు గంధధారణ చేయడం కోసం అది ఇస్తారా కొంచెం మంది విభూతి పెట్టి పెట్టుకుంటారు తర్వాత రాసుకుంటారు తమిళనాడులో మనం చూస్తే గంధమే పెట్టుకుంటారండి అడ్డబొట్టు కింద అడ్డబొట్టు కింద పెట్టుకుంటారు గంధాల దేవాలయంలో స్వామికి గంధం అలంకరిస్తారు గంధం ఇస్తారు అమ్మవార్ల దేవాలయంలో తప్పకుండా కుంకుమ అమ్మవారి శక్తి స్వరూపం కాబట్టి నేనేం చేశాను తెలుసా ఉడిపిలోనూ అక్కడ మొన్న మన వీడియోలో నేను చెప్పల గంధం ప్రచోట ఇచ్చిన తొంగ గోపి చందనం ఇస్తారు చక్కగా నోట్లో వేసేసుకున్నాను నేను కూడా తింటాను అవునా అంటే చందనం వల్ల చందనం వల్ల బీపీ తగ్గుతుంది అంటారు జయ ఆల్రెడీ మొహాన్ బొట్టు ఉంది ఇంకా ఎన్ని బొట్లు పెట్టుకుంటాము అనుకుంటారు అన్ని గుళ్ళే లైన్ గా ప్రచోట అందరికి తల ఒక చిట్టి చిట్టు ఉండా ఇస్తారు అవున ఓ దండ పెట్టుకోవడం కృష్ణ అంటాం మింగేయడం అంతే బీపీ మాత్రం లేకపోయినా బీపీ చక్కగా దీంట్లో ఉంటుంది తిలకం ధరించండి ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు నేను స్టిక్కర్ పెట్టుకుంటాను కానీ నా పాపిట్లో కుంకుమ ఉంటుంది స్నానం చేయగానే కుంకుమే పెట్టుకుంటాను నేను ఇక్కడికి బయటకు వచ్చేటప్పుడు స్టూడియోలో పెట్టుకుంటాను మనం చేసే వృత్తులను బట్టి కూడా ఉంటుంది కదా కదా కానీ తప్పకుండా కుంకుమ ధరించటము ఎర్రని బొట్టు ధరింపజేయటము పిల్లలకి కాస్త బొట్టు పెట్టటము తప్పకుండా అలవరుచుకోండి అది ఇప్పుడు వృత్తి రీత్యా మనం ఎలా బొట్లు పెట్టుకుంటామో పెట్టుకోరో మీ ఇష్టం రంగులు రంగులు పెట్టుకుంటారు కనీసం ఇంట్లో స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కుంకం పెట్టుకోవటం దేవుడికి దండం పెట్టుకుంటాం దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కుంకుమ ధారణ చేయటం ప్రసాదంగా గంధమో విభూదో నమ్మ మనకి కదా అది తప్పకుండా అక్కడ ధరించడం కనుక చేస్తే దానివల్ల ఏంటంటే మనలో ఉన్న దైవికమైన శక్తికి బలం చేకూరుతుంది మనం ఒక్కడమే లేము మనలో దైవం కూడా ఉంటాడు మనతో పాటు అవును భగవంతుడే ఆత్మజ్యోతి స్వరూపంలో వెలుగుతూ ఉంటాడు ఆయన మరింత బలోపేతంగా ఉంటాడు మనలో మనల్ని చెడు మార్గాలకి పోనివ్వడు ఏదైనా దారిలో చెడు దాంట్లో మనం కాలు జారిపోతుంటే పట్టుకుని ఆపుతాడు దానికి సాధనం ఈ బొట్టు లాంటివి చాలా సాధనాలు ఉన్నాయి అందులో సులువైన సాధనం కుంకుమ ధారణ అంతే కుంకుమ ధారణ అంతే తిలక ధారణ లేదా కుంకుమధారణ ఎర్రటివి పెట్టుకోండి కుంకు కుంకం కానీ అది చాలా పనిచేస్తుంది పిల్లలు కూడా దాన్ని అలవరచండి కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా తప్పకుండా నమస్తే నమస్తే